ఏపీ లోకల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మేయావని. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లిలో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దర్శకుడు సత్యం ద్వారంపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కొత్త కుర్రాడు అనురాగ్ హీరోగా, ఉయ్యాల జంపాల హీరోయిన్, అవిక కోర్ హీరోయిన్గా చేస్తున్నారు. ఈరోజు సీనియర్ సినీ ఆర్టిస్ట్ తులసి, హీరో అనురాగ్, చైల్డ్ ఆర్టిస్ట్ కీర్తిలపై కొన్ని సన్నివేశాలు దర్శకులు చిత్రీకరించారు. హీరో డబ్బులు అడగటం, ఇవ్వకపోతే టీవీ బద్దలు కొట్టేస్తాను అనే సన్నివేశాలు చిత్రీకరించారు. ఒక ఇంటిలో షూటింగ్ జరిగింది. వర్షం కురుస్తున్నా జనాలు షూటింగ్ చూడడానికి వస్తూనే ఉన్నారు. షూటింగ్ చూడడానికి స్థానికులు భారీగా వచ్చారు. 5 రోజుల పాటు కొత్తపల్లిలో షూటింగ్ జరుగుతుందని దర్శకుడు సత్యం ద్వారంపూడి చెప్పారు. అలానే సీనియర్ యాక్టర్ తులసితో స్థానికులు ఫొటోస్ తీయించుకున్నారు. అందరితో చాలా సరదాగా ఉన్నారు. రెడీ సార్. రోలింగ్. తూర్పుగోదావరి జిల్లా గోకువరం మండలంలోని గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా సిసి రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు పూర్తిగా పాడవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గోకువరం నుంచి తంటికొండ రోడ్డు 4 కిలోమీటర్ల మేర పూర్తిగా పాడైపోయింది. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలోని చక్రపాణి వీధి దగ్గర 2 పురుషులు, 1 స్త్రీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐబివి సతీష్ బాబు, ఎస్ఐకే గోవిందరావు ఆధ్వర్యంలోని సిబ్బంది, డిప్యూటీ తహసీల్దార్, విఆర్ఓల సమక్షంలో వారి బ్యాగ్లను తనిఖీ చేయగా సుమారు 16 కేజీల గంజాయి దొరికింది. దాని విలువ సుమారు 40,000 రూపాయలు ఉంటుందని సిఐ విలేకరు సమావేశంలో తెలిపారు. నిందితులు 3 ముంబైకి చెందినవారని, ఒరిస్సా నుండి సాధారణ ప్రయాణికుల జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్నా గంజాయిని ముంబైకి చేరవేస్తుంటారని, గతంలో 8 మంది నిందితుల్ని ఇలాగే పట్టుకోవడం జరిగిందని తెలియజేశారు. 7 గంటలకి కౌనేసే గోవింద్ గారు వచ్చిన సమాచారం మేరకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో చక్రపాణి స్ట్రీట్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న 3 వ్యక్తులను పట్టుకున్నారని, అందులో 2 జెంట్స్, 1 లేడీ.
మీరు ముగ్గురిని తహసీల్దార్ గారి సమక్షంలో స్వాగత చేయగా 3 బ్యాగులు గంజాయితో దొరకడం జరిగింది. మొత్తం గంజాయి 16 కేజీ, సుమారు 16 కేజీలు ఉందండి. వీళ్ళు ముగ్గురు కూడా ముంబై చెందిన వ్యక్తులు. వీరు ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయిని అక్రమంగా ప్యాసింజర్ రూపంలో బ్యాగుల్లో జనరల్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేస్తూ ముంబై చేరవేయటం జరుగుతుంది. వీళ్ళ ముగ్గురిని పట్టుకుని అరెస్ట్ చేయటం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 16 కేజీలు గంజాయి, 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని వాల్యూ సుమారు 40,000 రూపాయలు విలువ కలిగి ఉంటుందండి. వీళ్ళు ఇంతకుముందు కూడా ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వ్యక్తులు సుమారు 8 మందిని కూడా 4th మంత్లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా అదే విధానాన్ని ఉపయోగించి ఒరిస్సా రాష్ట్రం నుంచి ముంబైకి సాధారణ ప్రయాణికుల వల్ల జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తే ఎటువంటి అనుమానం రాకుండా ఈ స్మగ్లింగ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు పట్టుకుని NDPS యాక్ట్ ప్రకారం కోర్టుకి పంపించింది. వీళ్ళు పేర్లండి విక్కీ రాజేంద్ర నాయుడు, విక్కీ రాజేంద్ర నాయుడు 24 సంవత్సరాలు ముంబై, ఇర్షాద్ అహ్మద్ ఇలెస్ అర్బాజ్ ఖాన్, ఇర్షాద్ అహ్మద్ ఇలెస్ అర్బాజ్ ఖాన్ 24 ఇయర్స్ ఇతను ముంబై అండి. 3వ లేడీ లక్ష్మీ బబులు చౌరాసియా, లక్ష్మీ బబులు చౌరాసియా వీడు కూడా ముంబై అండి. వీళ్ళకి ముంబైలో ఫరూక్ ఖాన్ అతను ఆర్గనైజ్ చేస్తూ వీళ్ళు చేత ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఫరూక్ అదే సమాచారం నాకు సప్లై చేస్తున్నాడు. ప్రాంతం అది వీళ్ళు ట్రైన్ ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కిన మొత్తం ఇక్కడికి రావాలి. ట్రైన్ కోసం వెళ్తున్నారు. ఎక్కడే ట్రైన్ రైల్వే స్టేషన్కి వెళ్తాను అంటే ఇటు నుండి తీసుకెళ్తాను. ఇటు నుంచి ట్రైన్ ఎక్కి ముంబై వెళ్ళాలి. వీళ్ళు డిఫరెంట్ రైల్వే స్టేషన్లో ఎక్కుతుంటారు, మారుస్తుంటారు అవసరాన్ని బట్టి. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వెళ్తుండగా రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు సవరించాలని, కార్మికులు అందరికీ 26,000 అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 20 కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని CITU శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజస్వరరావు, ఉపాధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి, ఎం గోవర్ధనరావు, కోశాధికారి అల్లు సత్యనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం CITU జిల్లా కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరించారు. రాష్ట్రంలోని స్కీమ్ వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపచేయాలని, రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగాల్లోని ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్ లో కనీస వేతనం సవరించాలని కోరుతూ సెప్టెంబర్ 20 కలెక్టరేట్ వద్ద ధర్నా జయప్రదం చేయండి. కనీస వేతనాలు వెంటనే సవరించాలి. కార్మికులందరికీ 26,000 కనీస వేతనం అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలు వెంటనే సవరించాలి. కనీస వేతనాలు సవరించాలని కోరుతూ సెప్టెంబర్ 20 కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి. సెప్టెంబర్ 20 కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి. 20న జరిగే ధర్నాలో కార్మికులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2007 నుంచి కూడా రాష్ట్రంలో సుమారు 70 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్లో కనీస వేతనాలు సవరించలేదు. ఇప్పటికి కూడా 15 సంవత్సరాల క్రితం నాటి వేతనాలతోనే కార్మికులు అర్ధాయికలతో అలంటిస్తున్నా సరే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలకు నదిలో భారీగా వరద నీరు చేరి ఈ క్రమంలో కే గోపాలపురం పాతపట్నం మధ్య కాజ్వే నీట మునిగింది.
గోపాలపురం గ్రామ ప్రజలు పాతపట్నం వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి కాజ్వే పరిశీలించి మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో నూతన కాజ్వే కోసం ప్రతిపాదన పెట్టామని ఎంతలోనే ప్రభుత్వం మారటం వల్ల కాజ్వే నిర్మాణం చేపట్టలేకపోయామని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైనా కాజ్వే కోసం పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు పైల బాబ్జీ, లక్ష్మయ్య, రాజారావు, శ్రీరామ్ ప్రసాద్, వసంత్ కుమార్ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మీరు రోజు అమ్మ అమ్మ అమ్మాయిని తీసుకెళ్ళాలి మీకు అందరి పన్ను చిన్నపిల్లలకి అమ్మ రోజు మీరు వస్తారమ్మా పాతపట్నం హెడ్ క్వార్టర్లో హ్యామ్లెట్ విలేజ్ అయినా కాపు గోపాలపురం హరిజన గోపాలపురం వెళ్ళడానికి ఇక్కడ కాజువే ఉంది. అయితే ఈ కాజువే కోసం గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మరి లాస్ట్ పీరియడ్లో ప్రపోజ్ కూడా ఆ గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ప్రపోజ్ కూడా మనం చేయడం జరిగింది. అయితే మేము ప్రపోజ్ చేసి శాంక్షన్ పంపించిన లోపల ప్రభుత్వం మారిపోవడం వల్ల ఆ రోజు ఏమో చేయలేకపోయాం. మరి 3.5 సంవత్సరాలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి స్థానికంగా మరి ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు. కనీసం ఇక్కడ ఏమిటి పరిస్థితి, ఆ గ్రామాల పరిస్థితి ఏంటనేది కూడా ఆవిడ పట్టించుకునే పరిస్థితి కనబడడం లేదు. అయితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇబ్బందులు, ఏదైతే వర్షాకాలం వచ్చిందంటే ఈ కాజువే దాటి వెళ్ళాలంటే మరి మనసు బాధపడటం నుంచి ప్రతి ఒక్క రైతు కూడా ఈ కాజువే దాటాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతమైన 61వ వార్డ్ కార్పొరేటర్ కొనతాల సుధా జగన్మోహన్ రావు పుట్టినరోజు వేడుకలు తమ నివాస గృహం రామకృష్ణాపురంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆనంద్ కుమార్, 7 వార్డుల కార్పొరేటర్లు అధ్యక్షులు 40వ వార్డు గొండపు నాగేశ్వరరావు, 58వ వార్డు అధ్యక్షులు గులిగిందల కృష్ణ, 59వ వార్డు అధ్యక్షులు పురేష్ సురేష్ యాదవ్, 60వ వార్డు పివి సురేష్, 62వ వార్డు బల్లా లక్ష్మణ్ రావు, 63వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ పిలక రామ్మోహన్ రెడ్డి, 63వ వార్డు గల్లా చిన్నారావు మరియు వైసీపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భారీ విందును ఏర్పాటు చేశారు. ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా
వారికి మన సుధా గారికి కానీ హస్బెండ్ కానీ మా దాని సిద్ధం కానీ దేవుడు అన్ని ఇచ్చారు. అన్ని ఇచ్చినా కానీ ఇక్కడ అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే అన్ని ఇచ్చినా కానీ అందరితో కూడా అనుకోగా అంటే అందరితో కూడా ఇప్పుడు సుధానికి 61వ వార్డులో కులాలకి మతాలకి వర్గాలకి వర్ణాలకి అందరినీ కూడా అందరినీ కూడా కట్టుకుంటూ నేటికి 10 నెలలు పూర్తి కాస్తున్నాయి. ఈ 10 నెలలో కూడా మరి వాటి అభివృద్ధి మీద ఎంతో కృషి చేశారు. చాలా సమస్యల మీద మేజర్ దృష్టికి వారం 10 రోజులు ఒకసారి కలుస్తూ మన వాటి ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వస్తున్నారు. మరి మన వాటిలో పెట్టినటువంటి భేదాభిప్రాయం లేకుండా పనిచేస్తున్నందుకు ఒక్కసారి అందరూ కూడా మాజీ కార్పొరేటర్ పిల్ల కన్నబాబు గారు వేద పద నమస్కారం కదా ఏపీ రాష్ట్ర కార్పొరేటర్ సుధా గారికి సన్మానం చేయబోతున్నారు. అందరూ వెనక్కి వెళ్తాం, మేము వెనక్కి వెళ్తాం, అందరికీ వస్తాం. ఆనందబాబు గారికి అలాగే వేదికపై ఉన్న కార్పొరేటర్లందరికీ అలాగే మా సోదర సమానుడు బద్రి గారికి అందరికీ పేరు పేరిన నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా కొనతాల సుధా గారి జన్మదిన శుభాకాంక్షలు, దానికి నన్ను ఆహ్వానించినందుకు సోదరి సుధా గారికి నా యొక్క కృతజ్ఞతలు. మీకు మెనీమోరీ అభిరెక్స్ అబ్డే అమ్మ, ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నెన్నో జరుపుకోవాలి. మరి కొంటాల సుధా గారు వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు నాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళతో మనకి అనేకమైన బిజినెస్లు ఉండడం వల్ల మనం వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం జరిగింది. మరి మొన్న కూడా కొంటాల సుధా గారు ఎలక్షన్లో నిలబడినప్పుడు మా వంతు సహకారం ఆవిడికి అందించాము. పెద్దలకు అలాగే ఇక్కడ వచ్చేసిన సుధా గారు అభిమానులకు అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను వచ్చిన తక్కువ సమయంలో సుధా గారిని నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆవిడ చాలా నెమ్మదిగా చాలా సున్నితంగా మనం అనుకుంటాం ఆవిడ ఏదో అంటున్నారు కదా ఆవిడని ఎలాగైనా మనం మక్కిపెట్టి ఏదో చేసి వచ్చాను. ఎంత సున్నితంగా మాట్లాడుతున్నా అంత సున్నితంగా కూడా ఆవిడ పనులు చేయించుకుంటారు. ఏది కూడా కాంప్రమైజ్ అవ్వరు. ఏదైనా కార్యక్రమం పెట్టరు, అలాగే పులోజు పెట్టమంటే సస్యం మీద ఒప్పుకోరు, అలాగే నెమ్మదిగా మాట్లాడుతూ ఆ కార్యక్రమం పెట్టిస్తారు. ఇలాగే మనం అనుకుంటాం చాలా పెద్దగా ఉంటారని. ఇలాగే ఒక 35 సంవత్సరాల క్రితం మా అక్క సర్పంచ్ అయినప్పుడు ఆవిడకి ఏమీ తెలియదు, చాలా నెమ్మదిగా అసలు ఈవిడ ఈవిడ ఈ రంగంలో మనం ఉండి చెయ్యాలి ఒక 4-5 మందిని పెట్టి గతంలో నాన్నగారితో పనిచేసిన అందరినీ సర్పంచ్ పనిచేసిన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.